జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్లే వెహికల్ను ఎంపీపీ చల్ల గొల్ల దొరబాబు ప్రారంభించారు. వీటిని గ్రామ ప్రజలు సక్రమంగా ఉపయోగించుకుని పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ వెహికల్ కు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాన్ లింకన్, ఈఓపి ఆర్డి మూర్తి, జెడ్పీటీసీ పరిమి వెంకటలక్ష్మి మంగతయారు, బాబు తదితరులు పాల్గొన్నారు. దాన్ని విలేజ్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనేది మన జగనన్న తలంపిది ఈ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం అన్ని ఊళ్ళోనూ కూడా ప్రవేశపెట్టాలని, అలాగే ప్రతి విలేజ్లో కూడా ఈ కార్ ఈ వ్యాన్లు అనేవి ఇవ్వడం, మొత్తం ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి విలేజ్ కూడా చేస్తారని ఆశిస్తూ, మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి చేసిన అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పరిశీలించినట్టు మరి ఈరోజు ప్రభుత్వం ఈ స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని కూడా అనే నిర్ణయం తీసుకుని, మరి ప్రతి గ్రామంలో కూడా చెత్త అనేది ఉండకూడదు, ఆ చెత్తని ఒక సంపదగా మార్చుకోవాలన్న ఆశయంతో స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఇప్పటి వరకు కూడా నాయకులు లేకుండా ఉన్నారు. ఎలక్షన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి చోట సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఉన్నారు. అలాగే మండల స్థాయిలో మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామం కూడా స్వచ్ఛంగా తయారు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. దానికి అనుకూలంగా ప్రతి గ్రామంలో చెత్తను సేకరించి దాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి, ఆ తడి చెత్తను మళ్ళీ మనం ఒక ఎరువుగా మార్చుకుని మళ్ళీ అది మనకి ఉపయోగపడేలా చేసుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకే చెత్త కాదు, చెత్త ఇది సంపద అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మరి గతంలో 18 పంచాయతీల్లో కూడా మరి షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 పంచాయతీల్లో తప్ప ప్రతి షెడ్లో కూడా మనం అక్కడ మరి ఈ పిట్లు కట్టాం. పిట్లలో తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి, ఆ తడి చెత్తను మనం మళ్ళీ దాన్ని సేగ్రిగేట్ చేసుకుని దాన్ని మన ఎరువుగా మార్చుకునేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి గ్రామంగా స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఈ పరిశుభ్రం వల్లే మరి ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది అనేది మన అందరికీ తెలుసు. 80% జబ్బులు కూడా కేవలం మరి తాగే నీరు లేదా మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వల్లే మనకు వస్తూ ఉన్నాయి. ఈ అన్నింటినీ అరికట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం మరి ప్రభుత్వం అమలు చేసి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మనం మన పరిశుభ్రత అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఈరోజు మన మండలంలో మరి 2 ఎలక్ట్రానిక్ ఆటోలు మనకి ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి, చాలా కాస్ట్లీవి ఇవి. మరి చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. భవిష్యత్తులో ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఇది ట్రయల్గా ముందు ప్రతి మండలానికి కూడా ప్రభుత్వం ఏ గ్రామాలకు ఇవ్వాలనేది మరి జిల్లా స్థాయిలో నిర్ణయించి మురారి గ్రామానికి, మల్లేపల్లి గ్రామానికి ముందుగా ఈ ఆటోలు పంపడం జరిగింది. వాటిని చూస్తే చాలా ముచ్చటగా ఉన్నాయి. వీటిని మనం దయచేసి మన సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్లకి నేను వినవించుకునేది ఏంటంటే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో ట్రాక్టర్స్ వాడాం. ఇప్పుడు ట్రాక్టర్స్ బదులు ఇలాంటి వెహికల్స్ మన గ్రామాల్లో తిరుగుతుంటే ఎంతో గ్రామం కూడా అందంగా కనబడుతుంటుంది. కాబట్టి అందరూ ఇందులో పాలుభాగస్థులు అయ్యండి, భాగస్వాములు అయ్యండి, కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.